నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తాను చెప్పిన ప్రాంతాలకు వెళ్లాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో అలసత్వం వద్దని చంద్రబాబు అధికారులకు గట్టి సంకేతాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు వరుస తనిఖీలతో అధికారులు కూడా పరుగులు పెడుతున్నారు. అయితే అధికారులను తన వెంట రావద్దని సూచించారు. సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆయన వెంటనే రామలింగేశ్వర నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన వచ్చిన వరదపై ఆయన ఆరా తీశారు. ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. 11,20,000 క్యూసెక్కులకు వరద చేరుకుంది. బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. బ్యారేజీ దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. బ్యారేజీపైకి ప్రజలెవరూ రావద్దని, బ్యారేజ్ పైకి వాహనాలను అనుమతించడం లేదని, వాహనదారులు ఎన్టీఆర్ కరకట్ట మీదుగా ప్రయాణం సాగించాలని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు సూచించారు. సరదాగా సెల్ఫీలు కూడా తీసుకోవద్దని, వరద నీరు తగ్గిన తర్వాత బ్యారేజ్ పైకి రావాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,25,876 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణానది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి రైల్వే అధికారులు నడుపుతున్నారు. దివిసీమను సైతం వరద తీవ్రత తాకింది. పులిగడ్డ వద్ద 21 అడుగులకు వరద మట్టం చేరుకుంది. పులిగడ్డ అక్విడెక్టు వరద నీటిలో చిక్కుకుపోయింది. మోపిదేవి మండలం కె కొత్తపాలెం ఎస్సీ వాడను వరద నీరు ముంచెత్తింది. దీంతో కాలనీలోని 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. We'll be right back.
ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. 11,20,000 క్యూసెక్ల వరకు వరద చేరుకుంది. బ్యారేజీ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. బ్యారేజ్ దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. బ్యారేజీకి ప్రజలెవరూ రావద్దని, బ్యారేజ్ పైకి వాహనాలను అనుమతించడం లేదని, వాహనదారులు ఎన్టీఆర్ కరకట్ట మీదుగా ప్రయాణం సాగించాలని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు సూచించారు. సరదాగా సెల్ఫీలు కూడా తీసుకోవద్దని, వరద నీరు తగ్గిన తరువాత బ్యారేజ్ పైకి రావాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,25,876 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణానది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి రైల్వే అధికారులు నడుపుతున్నారు. దివిసీమను సైతం వరద తీవ్రత తాకింది. పులిగడ్డ వద్ద 21 అడుగులకు వరద మట్టం చేరుకుంది. పులిగడ్డ అక్విడెక్ట్ వరద నీటిలో చిక్కుకుపోయింది. మోపిదేవి మండలం కే కొత్తపాలెం ఎస్సీ వాడను వరద నీరు ముంచెత్తింది. దీంతో కాలనీలోని 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, చెప్పండి, ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది, డీటెయిల్స్ ఏంటి? గత ఎన్నడూ లేని విధంగా అయితే వరద ఉధృతి తీవ్రం దాటింది. అయితే ప్రస్తుతానికి గతంలో 2009 కానీ గతంలో చూసుకుంటే 10 లక్షల క్యూసెక్లు మాత్రమే వరద ఇంట్లో వెళ్ళిపోయే పరిస్థితి, దిగువ ప్రాంతానికి వదిలిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే 11,50,000 పక్షులకి అయితే క్యూసెక్ల వాటర్ అయితే ఇటు దిగువ ప్రాంతానికి అయితే వదిలిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ యొక్క ఈ వరద తీవ్రతతో అతలాకోతలం అవుతున్న పరిస్థితి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు వేరే జిల్లాలు కూడా అతలాకోతలం అయిన పరిస్థితి ఉంది. ఈ మొత్తంగా చూస్తుంటే
ఈ ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ లో ఇప్పటికే గత కొద్దిసేపటి క్రితం అయితే అక్కడ పడవలు అయితే వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మూడు పడవలు అయితే ఇక్కడ ఉన్న గేటుల్ని గుద్దుకున్న పరిస్థితి, దాంతో అక్కడ ఒక పిల్లరికి డామేజ్ అయిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే మొత్తానికి ఆ ప్రకాశం బ్యారేజ్ మీద కూడా ఎట్లాంటి రాకపోకలు కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మనం ఈ ఈ ఫ్లోటింగ్ అయితే మొత్తంగా దిగువ ప్రాంతానికి ఏదైతే కృష్ణా నది ప్రాంతం వారు ఏది కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతం నుంచి కూడా ఈ కరకట్టకి మధ్యలో అయితే ఈ నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. నది మొత్తం కూడా అంటే వారు కూడా రెండు సైడ్ కరకట్ట అయితే వీక్ గా ఉన్న పరిస్థితి అయితే ఉందండి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు బాపట్ల జిల్లాలో చూసుకుంటే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అలాగే రేపల్ల నియోజకవర్గాల్లో కరకట్ట వీక్ గా ఉన్నట్లుగా అయితే మనకి అధ్యక్షమైన విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే గుంటూరు కృష్ణా జిల్లాల సైడ్ నుంచి కూడా ఇటు కృష్ణా జిల్లా చూసుకుంటే అవునగడ్డ సైడ్ నుంచి కోడూరు వైపు కరకట్ట వీక్ గా ఉన్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ ఈ ప్రాంతాలు మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతాలనే పరిస్థితులు ప్రజల్ని దిగువ ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలైతే జల దిగ్బంధంలోనే చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జల దిగ్బంధంలో నుంచి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు గుంటూరు జిల్లా సైడ్ ఉమ్మడి గుంటూరు జిల్లా సైడ్ గా ఈ నదీ పరివాహక ప్రాంతం నుంచి 40 బోట్ల దాకా ఇక్కడ ఏర్పాటు చేశారు. 40 బోట్లు కూడా ఇప్పటికీ సరిపోతున్నట్లయితే మనకి సరిపోతున్నట్లయితే లేదన్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా కరకట్ట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అటు చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి